ఇప్పుడు 68వ శ్లోకం చూద్దాం. భుజశ్లేషాన్నిత్యం పురదమైతు కంటకవచి తవగ్రీవాదత్తే ముఖకమలనాళశ్రియమియం స్వతశ్వేతాకాలాగరు బహుళ జంభాలమలిన మృడాళీలాలిత్యం వహతి యదతో హారలతికా. ఓ తల్లి, త్రిపురాంతకుడైనటువంటి శివుడు నిన్ను కౌగిలించుకున్నప్పుడు గగుర్పాటు పొంది నీ కంఠము ముఖపద్మానికి నాళము అవుతూ ఉన్నది. కంఠము కింద భాగాన అక్కడ ఉన్నటువంటి తెల్లని ముత్యాల పేరు, అక్కడ పూయబడినటువంటి కృష్ణాగరు యొక్క నల్లధనం వల్ల తామర తూడులాగా నీలం రంగులో మెరుస్తూ ఉన్నది అంటున్నారు భగవత్పాదులు వారు. ఇక్కడ రెండు విషయాలను వివరిస్తూ ఉన్నారు. మొట్టమొదటిది, గగుర్పాడు చేత పరమేశ్వరి యొక్క కంఠం ముఖపద్మానికి నాళమవుతూ ఉన్నది అంటున్నారు. రెండోది, కంఠానికి పోయబడినటువంటి కృష్ణాగరు వల్ల ఆవిడ మెడలో అక్కడ ఉన్నటువంటి ఆ మెడలో ఉన్నటువంటి తెల్లని ముత్యాలన్నీ కూడా నీలం రంగులో ప్రకాశిస్తూ ఉన్నాయి అంటున్నారు. మెడ అనేది తలను మొండాన్ని ఈ రెండింటినీ కలిపేటటువంటి ఒక వంతెన లాంటిది. కానీ పరమేశ్వరిలో లాలిత్యము అనేది ఎక్కువగా ఉంది, అందుచేత అది పుష్పానికి చెందినటువంటి ఒక భాగంగా వర్ణించారు శంకరుల వారు. అమ్మవారి యొక్క ముఖం తామర పువ్వులా ఉంది, ఆ పద్మానికి కంఠనాళము, ఈ కంఠము అనేది ఈ కంఠనాళము అనేది తాడలాగా ఉంది. అలాగే సుగంధ పరిమళ భరితమైనటువంటి కృష్ణాగరు ఆవిడ మెడకు రాచుకుంది, అది నల్లగా ఉంటుంది. ఆ నలుపు సోకి దేవి యొక్క మెళ్ళలో ఉన్నటువంటి తెల్లని ముత్యాల పేరు నీలం రంగులో తామర పువ్వు యొక్క తూడులాగా ప్రకాశిస్తూ ఉన్నది అంటున్నారు భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో.